Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్కు పోటీగా ముద్రగడ వైసీపీ మాస్టర్ ప్లాన్. వచ్చే ఎన్నికలలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు పోటీగా ముద్రగడను వైసీపీ రంగంలోకి దించబోతోందా? కాపు సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. ముద్రగడ లేదా ఆయన కుటుంబం నుంచి ఒకరిని వచ్చే ఎన్నికలలో పోటీకి దింపే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుందనే చెప్పాలి. కాపు సామాజిక వర్గం వరుస సమావేశాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముద్రగడను తిరిగి రాజకీయ మగ్గులోకి దింపే ప్రయత్నం జరుగుతున్నట్లే కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు సామాజిక వర్గం బలమైనది. పవన్ కళ్యాణ్ వెంట కాపు సామాజిక వర్గం మొత్తంగా నడిచే పరిస్థితులు ఉండకూడదు. ముద్రగడను పవన్ను పక్కన పెట్టి చూస్తే కాపు వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ ఖచ్చితంగా ముద్రగడే అవుతారు. మరోవైపు వంగవేటి రంగ తనయుడు రాధ టీడీపీలో ఉన్నప్పటికీ ఆయనకు కూడా కాపు సామాజిక వర్గంలో పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆయనను తమ నేతగా అంగీకరించే పరిస్థితి లేదు. ఈ లెక్కలతోనే ముద్రగడ కుటుంబాన్ని వైసీపీ తరఫున బరిలోకి దించాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. కన్నా లక్ష్మీనారాయణ వంటి వాళ్ళు కూడా కాపు నేతగా ముద్ర వేసుకునేందుకు తపన పడుతున్నారు. కాపులకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలని కన్నా ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు కూడా. ఎవరు ఎన్ని చేసినా కాపు కులంలో మాత్రం ముద్రగడకు ఉన్న ఐడెంటిటీ మరి ఏ నేతకు లేదనే చెప్పాలి. ముద్రగడకు అవసరమైతే రాజ్యసభ పదవి ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. అదే సమయంలో వచ్చే ఎన్నికలలో కాకినాడ పార్లమెంటు సీటు కావాలన్నా ఇచ్చేందుకు రెడీగా ఉంది. మరోవైపు ఆయన తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తే ఆయన కుమారుడికి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చేందుకు అధికార వైసీపీ మొగ్గు చూపుతుంది. ఏది కావాలో అది ముద్రగడ కుటుంబానికే ఆ పార్టీ నేతలు వదిలేసినట్లు కనపడుతోంది. చంద్రబాబు హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మౌనంగా ఉన్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. కానీ తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన తలొగ్గే అవకాశం ఉందన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆయన జగన్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుందామని, ముందుగా వచ్చి ఇతరులకు అవకాశం ఇవ్వకూడదన్న ధోరణిలో ముద్రగడ ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. అదే జరిగితే కాపు ఓట్లను చేజిక్కించుకునేందుకు వచ్చే ఎన్నికలలో ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మార్చాలన్న యత్నంలో అధికార వైసీపీ ఉంది. మరి ముద్రగడ చివరి నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. కిర్లంపూడికే పరిమితమవుతారా, లేదా కాపు కార్డుతో పాలిటిక్స్లో సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారనేది చూడాల్సి ఉంది.